नमस्कार कृष्ण प्रसाद गारु जेसीटीवी सत्य टीवी संस्थ निर्वे कार्यक्रम की प्रेक्षक तरफ स्वागत सुस्वागत इपड़ मैं चलचित्र चलचित रंगमेंटे गुंडम कथ अद अजरामरम चित्री अंदर तेजे विजय प्रोडक्शन वी विदल जून 7वीं तारीख की 60 संवत्सर कंप्लीट अंदा चपाले मल्टी स्टार फिल्म रामाराव नागेश्वर राव जमुना तरह सावित्री वीलू उ अदे पिक्चर की गुंडम कथ पेर पेटे ऐक्चुअल कन्नड फिल्म की मारप्लू चप्पल तो चीजार दींट मेन क्यार्टर मेन क्यार्टर गुंडम आ गुंडम एवरू न्याय चकूर आलोच अंडी सूर्यकांत गारुकोचार सो आवड़ पेर तो आवड़ प्रधान पात्र दरगे पेर गुंडम कदम पिक्चर रिलीज अंदर चार मंदिर हीरो हरनाथ विजयलक्ष्मी एल विजयलक्ष्मी वील्ता सूपर डूपर हिटी अंदर रमणा रेड्डी गारु राजनाला वील्ता दींट अदे मल्टी स्टार फिल्म छायादेवी अंदर उ पिक्चर विद्ला विजय प्रोडक्शन कनक वर्ष कुर्पच्चि कुर्पस्तूर विद्ला रिपीटेड డిజిటల్ ఫార్మాట్ లేనప్పుడు రిలీజ్ అయ్యేది అవును కానీ సాటిలైట్ కి వాటికి అమ్మేశారు కదండి అవును ఇప్పటికే కనుక టీవీలో కనుక వస్తే ఆ సినిమా చూడడం అంటే ఎవరు ఉండరు అవును అవును గుడ్డమ్మ కథ సినిమా వచ్చింది అంటే మాత్రం ఆ టీవీ దగ్గర పాత తరం వాళ్ళు కొత్త తరం వాళ్ళు అందరూ కూర్చొని చూస్తారు పాటలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి గంటసార సుశీల వీళ్ళ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి సాంగ్స్ ఈ మన ప్రేక్షకులకి ఈ చిత్రం గురించి సంపూర్ణ వివరాలు అందజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను చాలా ధన్యవాదాలండి గోపాలకృష్ణ గారు ఎందుకంటే ఈ రోజు సాహితీ ప్రియులు సినిమా ప్రేక్షకులు సినిమాని అభిమానించే వాళ్ళు కొత్త కొత్త విషయాలు ఈ రోజు తెలుసుకుంటున్నారు అయితే నేను ఈ విషయాలన్నీ చాలా అథెంటిక్ గా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే చెన్నై నేను చాలా సార్లు జాతీయ తెలుగు దినపత్రికలో పనిచేసేటప్పుడు నేను వెళ్తే ఉండేవాడిని అక్కడ విజయలక్ష్మి గారు అని చెప్పేసి ఒక సినిమా జర్నలిస్ట్ ఉండేవారు ఆవిడ సుడిగుండాలు లాంటి సినిమాలో కూడా నటించారన్నమాట అయితే ఆవిడ చాలా విషయాలు అక్కడ చలనచిత్ర రంగం గురించి చెప్తూ గుండమ్మ గురించి కూడా కథ గురించి కూడా చెప్పడం జరిగింది అలాగే సినిమా జర్నలిస్ట్ చాలా మందితో కలిసి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళతో రకరకాల విషయాలు ముచ్చటించినప్పుడు కూడా చాలా విషయాలు ఇలాంటివన్నీ కూడా చెప్తుండేవాళ్ళు అయితే ఈ కథ గురించి చెప్పేటప్పుడు గుండమ్మ కథ గురించి చెప్పేటప్పుడు అసలు ఈ సినిమా తీద్దాము రీమేక్ చేద్దాం అని చెప్పి మన సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు చాలా కోరిక ఆయనకి అయితే అందులో ఎవరిని పెట్టి తీద్దాము అని చెప్పేసి వచ్చినప్పుడు మాగ చైతన్య పెట్టి తర్వాత జూని ఎన్టీఆర్ పెట్టి తీద్దాం అని చెప్పేసి అనుకున్నారు అనుకుంటే ఆ సినిమా రీమేక్ చేయాలంటే భయపడ్డారు ఎందుకంటే ఫస్ట్ పాయింట్ సినిమా ఎవరైనా తీయొచ్చు అందులో మల్టీ స్టార్ ఎవరైనా తీయొచ్చు కానీ గుండమ్మ కథ రోల్ వేసినటువంటి సూర్యకాంతం లేరు ఇప్పుడు ఆ రోల్ చేసేవాళ్ళు ప్రజెంట్ జనరేషన్లో రామానాయుడు గారికి కనిపించరు ఉంటే ఉండొచ్చండి అఫ్కోర్స్ మనం అందులో కించపరిచేట్టు మనం చెప్పలేము ఇప్పటికే గొప్ప గొప్ప నటనలు ఉన్నారు కానీ ఆయన దృష్టిలో ఏంటంటే సూర్యకాంతాన్ని పోషించినటువంటి రోలు మిగతా వాళ్ళు ఎవరూ నటించలేరు అలాంటప్పుడు ఆ క్లాసిక్ సినిమాని పట్టుకొని మనం సినిమా తీస్తే అది ఆడదు ఎందుకని చెప్పేసి భయపడి మానేశారు తర్వాత వైజయంతి మూవీస్ వాళ్ళు కూడా తీద్దామని చెప్పి ట్రై చేశారు రకరకాల కాస్టింగ్ అని చెప్పి అనుకున్నారు కానీ ఏదేమైనా అది కూడా ముందుకు సాగలేదు అది ఎందుకు ముందు స్టార్టింగ్గా చెప్పానంటే ఒక అల్లూరి సీతారామరాజు కానీ ఒక మోసకాలకి మోసకాడు కానీ అలాగే ఒక దేవదాస్ కానీ ఒక గుండమ్మ కథ కానీ ఆ సినిమా ఈ రోజుల్లో తీయడం చాలా కష్టం అండి ఎందుకంటే ఆనాటి సహజత్వం ఆనాటి ఉమ్మడి కుటుంబాలు ఆనాటి పరిస్థితులు ఈరోజు మోడర్నైజేషన్ చేసి చూపించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం కాబట్టి హ్యాట్స్ ఆఫ్ ఆ రోజు దర్శక నిర్మాతలందరికీ కూడా అంత గొప్ప చిత్రాన్ని నిర్మించినందుకు హ్యాట్స్ ఆఫ్ అవును అయితే మీరు ఒక విషయం చెప్పారు కర్ణాటక నుంచి తీసుకున్నటువంటి కథతో ఈ సినిమా చేశారని చెప్పేసి అవును
అయితే ఇందులో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే గుండమ్మ అన్న మాట మీకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఉండదు. అవును. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి గుండమ్మ అనే పేరు ఉండదు. అది కర్ణాటకలో పేరే. అయితే బి విఠలాచార్య ఆయన జానపద చిత్రాలకి బ్రహ్మ, జానపద చిత్ర బ్రహ్మ. ఆయన బిదలపట్నం సినిమా తీశారు, ఇంకా కొన్ని సోషల్ మూవీస్ తీశారు. తీస్తే అవన్నీ అట్ట ఫ్లాప్ అయిపోయాయి. అంటే విఠలాచార్య కేవలం జానపద చిత్రాలకు మాత్రమే పేటెంట్ రైట్ కింద మారిపోయారు. అంతే అంతే. అలాంటి పరిస్థితుల్లో ఆయన కర్ణాటక కన్నడంలో కూడా ఈ గుండమ్మ కథకు సంబంధించినటువంటి ఒక సినిమా తీశారు. అయితే అది చాలా ట్రాజడీ మూవీ. అంటే హస్బెండ్ వెళ్ళిపోతాడు, పిల్లల్ని ఆవిడ సక్రమంగా పెంచదు, వాళ్ళు అల్లరిచల్లరిగా తిరుగుతూ పాడైపోతారు, చివరికి ట్రాజడీగా మిగులుతుంది. ఓకే. అది ఆ సినిమా షూటింగ్ ఎక్కడ జరిగిందంటే ఈ విజయవాహిని స్టూడియోలో జరిగింది. ఈ ఫ్లోర్లు అద్దెకి తీసుకొని యాక్చువల్గా మరి ఆయన దానికి రెంటల్ కూడా పే చేయలేకపోయారు. సినిమా రిలీజ్ అయింది, రిలీజ్ అయ్యి అట్ర ఫ్లాప్ అయిపోయింది. అట్ర ఫ్లాప్ అయితే వాళ్ళు మరి బాకీ ఉన్నారు కదా, బాకీ ఉండి విఠలాచార్యని అడిగారు. విఠలాచార్య, ఇప్పుడు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, ఓ పని చేస్తాను మీకు, నేను నా దగ్గర ఉన్నటువంటి మూవీ ఏదైతే ఉందో ఆ మూవీని మీకు కాపీరైట్స్ నేను ఇచ్చేస్తానంటే ఆ సినిమా హిట్ అవ్వాల, అట్ర ఫ్లాప్ అయింది. తీసుకున్న ఉపయోగం ఏంటి, కానీ సరే ఏదో ఒకటి వస్తుంది కదా, ఏమి రానికాడికి ఏదో ఒకటి వస్తుంది కదా అని చెప్పి ఆ కాపీరైట్ తీసుకున్నారండి. అక్కడి నుంచి కథ ప్రారంభమైంది, గుండమ్మ కథ. అయితే ఈ సినిమా ప్రారంభం అవటానికి ముందు సినిమా ఇండస్ట్రీలో ఒక టాక్ వచ్చేసింది, ఇలా విజయవాడలో గుండమ్మ కథకు సంబంధించిన కన్నడ రైట్స్ తీసుకున్నారు, అది అట్ర ఫ్లాప్ సినిమా, మళ్ళీ తీయబోతున్నారట, తీసినా కూడా అది హిట్ అవ్వదు అనే ఒక బలమైనటువంటి టాక్ ఇండస్ట్రీలో వచ్చేసింది. ఏది వీళ్ళు రైట్స్ తీసుకోగానే సరే ఈ ఇలాగ ప్రచారాలు అవి జరుగుతున్నాయి. జరుగుతుంటే విజయ నాగిరెడ్డి గారు, తర్వాత కేవి రెడ్డి గారు, చక్రపాణి వీళ్ళందరూ కలిసి కూర్చున్నారు. కూర్చొని సినిమాలో ఎవరిని తీసుకుందాం, ఫస్ట్ మీకు వాళ్ళకి పేటెంట్ రైటు అసలు మొత్తం ఉన్న హీరో ఎవరంటే రామారావు. ఎన్టీ రామారావు లేదే విజయవాడ మూవీస్ ఉండవు. ఎన్టీ రామారావు తీసుకున్నారు, సావిత్రి గారిని రాసుకున్నారు, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు జమున పేర్లు రాశారు, సూర్యకాంతాన్ని అనుకున్నారు గుండమ్మ కథ రోల్కి అనుకుని ఏం చేశారంటే పిలిపించారు. పిలిపించిన తర్వాత వాళ్ళు ఏం జరిగిందంటే అప్పటికి జమున నాగేశ్వరరావు పక్కన నటించట్లేదు. 3 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరు నటించట్లా, రామారావు కూడా తన సినిమాల్లో బుక్ చేయట్లేదు. సరే కేవిరెడ్డి గారు కూర్చున్నారు, చక్రపాణి ఉన్నారు, నాగిరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు చెప్పారు కానీ 3 సంవత్సరాల పాటు మేము జమునతో నటించట్లేదు, మీరేమో జమున పేరు రాశారు ఇక్కడ, మరి ఏంటి విషయం అని అడిగితే మాకు తెలియదు ఈ విషయం, ఎస్ ఎందుకు నటించట్లేదు అని అడిగారు. నటించట్లేదంటే నాగేశ్వరరావు కేవిరెడ్డి గారు పంచాయతీ, అది ఆ పంచాయతీలో అందరూ కూర్చొని ఉన్నారు. కూర్చుంటే నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు వాడు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటుందండి, నమస్కారం పెట్టదు, తర్వాత మర్యాద ఇవ్వదు అని నాకు కొన్ని కంప్లైంట్లు చెప్పాడు. సరే నువ్వు కంప్లైంట్లు చెప్తున్నావు, మరి రామారావు నువ్వెందుకు నటించట్లేదని అడిగారు. బ్రదర్ వచ్చి నాకు చెప్పాడు ఇలాగ మర్యాద ఇవ్వట్లేదని, అందుకని చెప్పి నేను కూడా మానేశాను అన్నా. అయితే పని చేద్దాం, జమును కూడా పిలిపిద్దాం అని చెప్పేసి జమును పిలిపించారు, వేరే గదిలో కూర్చోబెట్టారు, వీళ్ళు వేరే గదిలో ఉన్నారు. జమున ఏంటి విషయం అంటే వాళ్ళు చెప్పిందంతా రాంగ్ అండి, ఎల్లరికం సినిమా షూటింగ్ జరుగుతోంది, ఎల్లరికం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు నాతో మిస్బిహేవ్ చేశారు అని చెప్పేసి తన కంప్లైంట్ ఇచ్చింది. వీళ్ళు వెళ్ళి అడిగారు, అదేంటయ్యా నువ్వు మిస్బిహేవ్ చేసావట, ఇలాంటివన్నీ చెప్తావు ఏంటని మొత్తానికి పెద్దవాళ్ళందరూ కూర్చొని ఆ విషయంలో రాజీ చేశారు. రాజీ చేసిన తర్వాత చిట్ట చివరికి జమున నాగేశ్వరరావు పేరుగానే ఆ సినిమాలో నటించడం జరిగింది. ఇది ఒక ఎపిసోడ్ అండి. తర్వాత ఇక్కడికి వచ్చేప్పటికి ఈ సినిమా షూటింగు డైరెక్షన్ ఎవరికి ఇద్దామని చెప్పేసి ఫస్ట్ అనుకున్నారు. దీనికి చాలామంది పేర్లు వచ్చాయి. అయితే కమలాకర కామేశ్వరరావు అన్నాయన్ని ఈ సినిమాకి డైరెక్షన్లో తీసుకున్నారు. ఓకే. కమలాకర కామేశ్వరరావు గారు పౌరాణిక చిత్రాలకి బ్రహ్మ. అవును. ఆయన సినిమాలన్నీ కూడా పౌరాణికాలు చాలా సూపర్ డూపర్ హిట్. అవును. ఇక్కడేమో జానపద బ్రహ్మ కథ, ఇక్కడేమో పౌరాణిక చిత్రాల బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు ఇది. సరే ఈయనకి అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత
మీకు సముద్రాల తెలుసు కదా, సముద్రాల పింగళి సీనియర్ సముద్రాల సీనియర్ సముద్రాల అందులో వీళ్ళందరూ కూడా పర్మనెంట్ జీతాలకు చేసేవాళ్ళండి ఆర్టిస్టులు వీళ్ళంతా. పింగళి గారు కూడా ఏంటంటే పర్మనెంట్ గా అక్కడ ఒక సాలరీ తీసుకొని చేస్తుండేవాళ్ళు. కేవీ రెడ్డి గారి డైరెక్షన్ లో ఆయన మొత్తం అంతా కూడా రాసేవాళ్ళు, అంటే డైలాగ్స్ దగ్గర నుంచి అన్ని రాసేవాళ్ళు. కానీ గుండమ్మ కథ చిత్రానికి కేవలం పాటలు మాత్రమే పింగళి రాసేవారు. అంటే అక్కడ పూర్తిగా కంట్రోల్ చక్రపాణి గారు, చక్రపాణి గారు మాత్రం డైలాగ్స్ రాయనిచ్చేవాళ్ళు కాదు. ఎవరు కేవీరెడ్డి గారి సినిమా కాకపోతే కేవలం పాటలు మాత్రమే రాసేవారు. పాటల గురించి ఎందుకు ప్రస్తావన స్టార్ట్ చేశానంటే పాటలు సూపర్ డూపర్ హిట్. మీరు ఇప్పటికీ కూడా గుండమ్మ కథ పాటలు వింటే మైమరిచిపోతారు. అవును, అందులో ఎన్టీ రామారావు అలుగుతాడు, అలిగితే సావిత్రి అలిగిన వేళనే చూడాలి అని చెప్పేసి ఒక పాట ఉంది. అవును, ఆ పాట మీరు ఎన్నిసార్లు చూసినా కూడా థియేటర్లో చూసినా ఏమైనా శాటిలైట్ వచ్చే హక్కులు పొందినటువంటి దాంట్లో చూసినా ఆ పాట ఆ డైరెక్షను ఆ లైటింగు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్టీ రామారావు ఆహభావాలు, సావిత్రి రియాక్షన్స్ మీకు సూపర్ డూపర్ అండి. అవును, తర్వాత ఇంకొక పాట ఏంటంటే లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని చెప్పేసి ఒక పాట ఉంది. అవును, ఆ పాట మీరు ఎప్పుడో మహిళలు విడాకుల చట్టం గురించి అందులో ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ పాట చాలామంది సెటారిక్గా రాశారు, బెంగళీ సెటారిక్గా రాశారు. చాలామంది ఏమనుకుంటారంటే లేడీస్ని బాగా సపోర్ట్ చేసి రాశారు ఈ పాటని చెప్పి అనుకుంటారు. కానీ అది లేడీస్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, సెటారికల్గా కూడా ఉంటుంది, కొంచెం వ్యంగ్యంగా కూడా ఉంటుంది. విడాకుల చట్టం తెచ్చారు అని చెప్పి విడాకులు వచ్చి కుటుంబాలు విడిపోవటం అన్నీ కూడా అందులో ప్రస్తావించడం జరుగుతుంది. కానీ పాట మాత్రం ఇప్పటికీ కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అన్నది మీకు కంపల్సరీ మహిళా దినోత్సవం రోజున అన్ని చోట్ల కూడా ఈ పాట వేయకుండా ఉండే వాళ్ళు అయితే ఉండరండి. అదొక మంచి పాట. తర్వాత ప్రేమయాత్రలకు బృందావనం అనే ఒక పాట ఉంది, బృందావనం నందనవనం ఏలను అని చెప్పేసి పాట ఉంది. ఆయనకి ఏంటంటే యాక్చువల్గా అక్కినే నాగేశ్వరరావు జమున, ఎన్టీ రామారావు సావిత్రి మా ఈ పేస్ మీద జరుగుతుంది. ఒక పక్క అన్నదో విల విజయకృష్ణ కూడా కనపడతారు. కనపడినప్పుడు ఆ సినిమా పాట రాయాలంటే రావట్లా పింగళగారికి ఆ పాట ఎలా రాయాలి, ఆ జంటలకి ఎలా రాయాలి అని ఆయన రావట్లేదు. అలా కూర్చున్నారు రాస్తున్నారు పేపర్లు అన్నీ కూడా అయిపోతుంటే చక్రపాణి కూర్చొని ఉన్నారు, కమలాకర కామేశ్వరరావు ఉన్నారు, పింగళి గారు ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ పాట ఏం రాయాలి అన్న పక్కన డిస్కషన్ పక్కన పెట్టి కమలాకర కామేశ్వరరావు అన్నారంటే అంటే ఊటీకి వెళ్దాము, ఈ సినిమా మనం ఊటీలో తీద్దాము, ఎందుకంటే న్యాచురల్గా ఉంటుంది, మన ఇంతవరకు కేవలం స్టూడియోలోనే చేస్తున్నామంటే దీనికి ఊటీ ఎందుకయ్యా, మన విజయ గార్డెన్స్ ఉందిగా, ఆ విజయ గార్డెన్స్లో తీసేయండి అన్నట్టు చక్రపాణి. అనేటప్పటికీ వెంటనే నాకు పాట స్ఫురణకు వచ్చిందని చెప్పేసి చెప్పారు. చెప్పి అప్పుడు ప్రేమయాత్రకు బృందావనము నందనవనము ఏలను అని చెప్పేసి ఆ పల్లవి పెట్టుకొని అది విజయ గార్డెన్స్లో ఆ సినిమా తీశారు. సరే, ఇక్కడ విజయ గార్డెన్స్ వచ్చేప్పటికీ మరొక ప్రస్తావన ఏంటంటే విజయ గార్డెన్స్ అనేది రేలంగి గారికి ఉన్నటువంటి విజయ గార్డెన్స్, అది లీజుకి ఇచ్చారు రేలంగి వాళ్ళ అబ్బాయి వాళ్ళకి లీజుకి ఇచ్చారు. ఆ లీజు తర్వాత ఎక్స్టెన్షన్ చేశారు. రేలంగి గారికి ఉన్న అభిప్రాయం ఏంటంటే విజయ అన్నది తన సొంత సంస్థ, ఏ సినిమా అయినా సరే తను లేకుండా జరగదు అని చెప్పే భావన. ఈ సినిమా మొత్తం కాస్టింగ్ అంతా అయిపోతే అందులో రేలంగి లేరు, రేలంగి లేకపోతే రేలంగి ఏం చేశారంటే ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కి వచ్చి అదేంటి నాకు రోల్ లేదంటే చక్రపాణి చెప్పారు ఇక్కడ ఉన్నది ఎవరు గుండమ్మక సూర్యకాంతం, సూర్యకాంతంకి హస్బెండ్ ఉన్నావు ఒకటే హస్బెండ్ లేకపోయినా ఒకటే ఆ రోల్ అలా ఉంది. లేనప్పుడు మరి నేను ఎక్కడి నుంచి తీసుకొస్తా అంటే కొంచెం బాధపడ్డాడు ఆయన. ఎప్పుడో కూడా విజయలో అసలు ఆయన సినిమా లేకుండా అప్పు చేసి పప్పుకోడు మొత్తం అంతా ఎంత మంచి రోల్ అండి, బాధపడ్డాడు. ఆ తర్వాత నాకు తెలిసి ఇంకా ఆ సినిమా దాంట్లో నటించలేదు కూడా, బాధపడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అందుకే గుండమ్మకి ఆ సినిమాలో ఏంటంటే ఊళ్ళు దేశాలు పట్టి వెళ్ళిపోయాడు అన్నటువంటి ఫీలింగు అందులో చూపిస్తారు. ఎక్కడ హస్బెండ్ మీకు కనిపించరు, ఆవిడ హస్బెండ్ ఉంటాడు కానీ హస్బెండ్ మాత్రం కనిపించడు.
అయితే దేశాలు పట్టి వెళ్ళిపోయాడు అని ఎలా అనుకున్నా కూడా చివరికి ఏంటంటే కథలో ఏం చేశారంటే ఆయన చనిపోయినట్టుగానే గుండమ్మ కథను చూపించారు. ఎందుకంటే హస్బెండ్ ఉన్నా లేకపోయినా కూడా పర్వాలేదు అన్నటువంటి ఇదిలో చేసుకొచ్చారు. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అగ్ర నటులు ఎన్టీ రామారావు అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళు మల్టీ స్టార్ పైగా అన్నది కూడా తక్కువ వ్యక్తి ఏం కాదు. అప్పటికి అప్పటికి కూడా మంచి సినిమాలు ఉన్నాయి. ఉన్నప్పుడు గుండమ్మ కథ అని పేరు పెట్టడం చాలా డేరింగ్. యాక్చువల్గా అయితే ఇప్పుడు హీరోలు ఎవరు కూడా ఒప్పుకోరు, కానీ దర్శక నిర్మాతలు అందరూ కూడా గుండమ్మ కథ అని చెప్పేసి ఆవిడకే టైటిల్ రోల్ ఇచ్చి పెట్టారు. అది అందరూ కూడా మనస్ఫూర్తిగా అంగీకరించారు. అది ఒక సెన్సేషనల్ అయినటువంటి ఇష్యూ. ఎందుకంటే గుండమ్మ కథ పేరు మీద ఆ రోజు వెళ్ళి సినిమా చూశారంటే అది కేవలం కథకున్నటువంటి గొప్పతనం. ఇంకా ఇందులో ఈ సినిమా విశేషాల్లో చెప్పాలంటే ఎల్ విజయలక్ష్మి డ్యాన్స్ ఉంది. ఎల్ విజయలక్ష్మి డ్యాన్స్ పెట్టినప్పుడు కొంతమంది అబ్జెక్ట్ చేశారు. ఎల్ విజయలక్ష్మి ఆ ఇంటికి కోడలు కదా, మరి ఎందుకు పెట్టాలంటే అసలు ఎల్ విజయలక్ష్మి పెట్టుకుంది ఎందుకు, ఎల్ విజయలక్ష్మి పాటల గురించే కదా పెట్టుకుంది, డ్యాన్స్ లేకుండా సినిమా ఎలా ఉంటుంది చెక్కపోయిన అప్పుడే ఖండించడం జరిగింది. సో అది కూడా ఒక రకంగా అప్పట్లో వివాదం అయింది. అయితే ఈ సినిమా షూటింగ్ లాంగ్ టర్మ్ పెట్టిందండి, ఇది తొందరగా పూర్తి చేసుకోవాలి. కారణం ఏంటంటే వాహిని స్టూడియోలో లేదా విజయ స్టూడియోలో వాళ్ళిద్దరూ కంబైన్డ్గా ఉండేవాళ్ళు బ్రదర్స్. 15 ఫ్లోర్స్ ఉండేవి. 15 ఫ్లోర్స్లో ఏదో ఒక దాంట్లో ఒక షూటింగ్ జరుగుతూ ఉండేది. ఇక్కడ ఎవరికి కాల్ షీట్లు ఆ రోజు దొరికిందో ఆ షాట్లు అవి తీసేసేవాళ్ళు. మీకు ప్రేమయాత్రకు బృందావనము నందవనము ఎలనో అని చెప్పి పాట ఉంది కదా, అది మీకు సినిమా చూస్తే ఎడిటింగ్లో అందరూ ఒకేసారి వచ్చి చేసినట్టు ఉంటుంది. కానీ అక్కడ ఏ పేరు దొరికితే ఆ పేరు తీసేసి దాన్ని మిక్సింగ్ చేశారు. మిక్సింగ్ చేయడం వల్ల మీకు ఏంటంటే ఆ సినిమా షూటింగ్లో ఒక రకంగా జరిగింది, సినిమాలో ఒక రకంగా జరిగింది. అదొక హైలైట్ అండి. ఆ విధంగా ఏంటో ఎడిటింగ్లో మరి తీయటం అనేది చాలా గొప్ప విషయం. మాకస్ బాట్లే దీనికి కెమెరా పనితీరు చాలా అద్భుతం అండి. ఆ వైటు బ్లాక్ షేడ్స్లో తీసినప్పుడు ఇందాక అలిగిన మేలనే చూడాలన్నటువంటి దాన్ని చాలా అద్భుతంగా ఆ లైటింగ్లో చాలా అద్భుతంగా తీసినటువంటి ఇష్యూ. అయితే ఇంకా ఇక్కడికి వచ్చేప్పటికి రమణారెడ్డి తన కెరీర్లో ఎన్టీ రామారావు ఈ సినిమాకి ప్రాణం, తర్వాత సూర్యకాంతం, సావిత్రి ఈ ముగ్గురు సినిమాని నిలబెట్టారు అంటే అందులో నాలుగో వ్యక్తి మాత్రం కంపల్సరీగా రమణారెడ్డి. రమణారెడ్డి ఎన్టీ రామారావు మధ్యటువంటి జరిగేటువంటి సంఘటనలు సినిమాకి ఒకరికొకరు తగ్గకుండా చాలా హైలైట్గా నిలిచాయి, చాలామంది ప్రశంసించారు. తర్వాత ఛాయాదేవి, తర్వాత సూర్యకాంతం. ఛాయాదేవి ముందు గెస్ట్గా వస్తుంది, వచ్చి చివరికి సూర్యకాంతం మీద డామినేషన్ చేసి సూర్యకాంతాన్ని తీసుకెళ్ళి గదిలో పడేసి చేసి రాజనాలతో చేసేటువంటి ఆ ప్రక్రియ బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత రాజనాల కెరీర్లో కూడా గుండమ్మ కథ చాలా చెప్పుకోదగినటువంటి విషయం, మంచి విలనిజం అనేది చూపించడం జరిగింది. ఇందులో సావిత్రి ఏం చేస్తారంటే బంగారు నగలు వేసుకుంటారు. ఆడ యాక్చువల్గా ఒక పెద్దింటి ఎస్వి రంగారావు వాళ్ళ పెద్ద కోళ్ళు, వాళ్ళు బాగా డబ్బు గల వాళ్ళు. ఆ డబ్బు గల వాళ్ళు అయితే తన ఇంట్లోంచి వెళ్ళిపోతాడు ఎన్టీ రామారావు. మళ్ళీ వచ్చినప్పుడు ఒళ్ళంతా బంగారం ఉంటుంది. బంగారం అంటే వీడికి అప్పటికే మంచం చిన్న నౌకకు మంచం ఎలాగేసి పక్కన పడేస్తారు ఛాయాదేవి వాళ్ళు ఏమి డామినేషన్ లేకుండా. అలాంటప్పుడు చూస్తే మీకు ఎక్స్ప్రెషన్ చూడండి, ఆవిడ అంత దీన పరిస్థితుల్లో ఉండి కూడా బంగారాన్ని చూసి ఒక్కసారి చాలా తడుక్కుమన్నటువంటి కళతో చూసే షాట్ ఒకటి ఉంటుంది. ఆ షాట్ గురించి కమలాకర్ కమిషనర్ చాలా వరకు దానికి వర్కౌట్ చేసి ఆ షాట్ తీశారు. ఎప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి షాట్ అన్నమాట. తర్వాత సావిత్రి చాలా అద్భుతంగా నటించినటువంటి చిత్రాల్లో కూడా ఈ గుండమ్మ కథ. అయితే నాగేశ్వరరావు జమున ఈ పేరు వచ్చేపటికి వాళ్ళకి తనలో ఒక గయ్యాడితనం, తర్వాత పెంకితనం, తర్వాత తల్లిచాటి పెంపకంలో తను ఉండేటువంటి విషయాలు, తన తాగుబోతుగా నాటకం వాడి తను ఎలా మారుస్తాడు ఏ విధంగా అనేది ఒక సైడ్లో జరుగుతుంది. కానీ సినిమాకి మాత్రం మెయిన్ ఆయుపట్టు మాత్రం ఎన్టీ రామారావు నటన నాగేశ్వరరావునే ఒక విధంగా డామినేట్ చేసేట్టుగానే ఉంటుంది. అందులో ఒక డైలాగ్ ఉంటుంది. అందులో డైలాగ్ ఏంటంటే ఇది చప్పట్లో అప్పట్లో వచ్చినటువంటి సీన్ మీకు చెప్తున్నాను. అప్పట్లో చాలా సహజంగా ఉండేటువంటి డైలాగ్స్ ఉండేవి.
సూర్యకాంత్ అని అడతారు. మీరు ఏమట్లు అని అంటారు. మేము కాపులు అంటారు. మేము ఎవరో తెలుసా, పెరకాపులు అని చెప్పి అంటారు. మీరు చిన్నప్పుడు అది డిప్యూటెడ్గా రిలీజ్ అయినప్పుడు ఎన్టీ రామారావు డైలాగ్ డెలివరీకి అందరూ చప్పట్లు కొట్టారు ఆ సినిమాకి. ఇప్పటికీ కూడా ఇప్పుడు సినిమా థియేటర్లో డిజిటల్ అయిన తర్వాత లేదనుకోండి, తర్వాత రమణారెడ్డిని ఎదిరించే సన్నివేశాల్లోనూ, తర్వాత రాజనాల్ని ఎన్టీ రామారావు కొట్టే సన్నివేశాల్లోనూ సినిమాల్లో చప్పట్లు మారుమవుతాయి. అలాగే ఛాయాదేవికి నా సూర్యకాంతానికి మధ్య సంఘర్షణాత్మకమైనటువంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఉత్కంఠభరితంగా కూర్చొని థియేటర్లో చూశారు. ఛాయాదేవి యాక్చువల్గా ఈ సినిమా చేసేటప్పుడు బాధపడింది సార్, ఎందుకంటే ఆవిడకి చాలా అభిమానం అనేటి ఈవిడ. ఆవిడ చెయ్యి వెనక్కి పట్టుకోవటం ఇలాంటి సన్నివేశాలు అప్పుడు ఏంటంటే నాకు డైరెక్టర్ గారు నాకు ఇలాంటి సన్నివేశాలు ఇచ్చారు, నాకు అక్కయ్య ఆవిడ అని చెప్పి ఛాయాదేవి సినిమా సన్నివేశాలు చేయడానికి సంకోచించారట. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఛాయాదేవి చాలా గయ్యాలి పాత్రలు వేస్తారు కానీ సూర్యకాంతం ఆడ నైట్ టైము డిగ్రీ చదువుకునేటువంటి రోజుల్లో ఆడి పుస్తకాలు తెచ్చిపెట్టి ఆడి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి ఛాయాదేవి. వాళ్ళిద్దరి మధ్య చాలా అన్యోన్యమైనటువంటి సంబంధం. అంటే ఈరోజు స్క్రీన్ మీద వాళ్ళిద్దరు తన్నుకున్నట్టులా చూపిస్తారు కానీ అవుట్ ఆఫ్ ది వే ఆవిడ నిజ జీవితంలోకి వచ్చేప్పటికి సూర్యకాంతం చదువుకోవటం గురించి కానీ బాగోగుల గురించి కానీ ఛాయాదేవి చాలా పట్టించుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఒక పెద్ద క్యారేజీ తీసుకెళ్ళి ఆ భోజనం కూడా పెట్టేవాళ్ళు. ఆడు బాధపడింది కొన్ని సన్నివేశాలు చేసేటప్పుడు కూడా. ఇది కూడా చాలామంది ప్రేక్షకులకి తెలియదు. అయితే సినిమా ఇలా జరుగుతుంది కదండి, జరుగుతుండేటప్పటికి ఇండస్ట్రీలో ఇంకా పెరిగి పెద్దదైపోయింది. పెరిగి పెద్దదైపోయి ఇంకా ఈ సినిమా అప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత అసలు ఈ సినిమా పూర్తవుతుందా, పూర్తి కాదా, తర్వాత ఏమో ఈ సినిమాలో పసలేదు, తర్వాత సినిమాలో కథ లేదు, సినిమా ఆడదు అని చెప్పేసి టాక్ వచ్చేసింది. వచ్చేస్తే మొత్తానికి 2 సంవత్సరాల తర్వాత దాన్ని పూర్తి చేశారు. పూర్తి చేసి రిలీజ్ చేశారు. ఫస్ట్ 4 డేస్ కొద్దిగా యావరేజ్ ఇదిలో ఉంది. 4 డేస్ తర్వాత మాత్రం సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చింది. సూపర్ హిట్ టాక్ వచ్చేపటికి అప్పుడు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే గుండమ్మ కథ ఆ రోజు వాళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే స్టూడియో నిర్మాణం కానీ లేకపోతే మిగతా విషయంలో కానీ చాలా అవసరం వాళ్ళకి, విజయవాళ్ళకి. అయితే ఒక విచారకరమైన విషయం ఏంటంటే విజయవాడ తీసినటువంటి సినిమాల్లో లాస్ట్ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ ఏదంటే గుండమ్మ కథే. గుండమ్మ కథ తర్వాత ఎన్టీ రామారావుతో ఉమాచండి, గౌరీశంకర్ల కథ, సిఐడి, హరిశ్చంద్ర ఇలాంటివన్నీ తీశారు. ఆ సినిమాలు ఏవి కూడా ఆడలేదు, హిట్లు కావు. ఆ తర్వాత మళ్ళీ కృష్ణ స్వామిబాబుతో గంగామంగ తీశారు, అది ఆడలేదు. తర్వాత మరి కృష్ణ జయప్రదలతో రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ తీశారు, అది ఆడలేదు. దాంతో అదే లాస్ట్ సూపర్ డూపర్ హిట్ కింద గుండమ్మ కథ అయింది. గుండమ్మ కథ ప్రత్యేకత ఏంటంటే రిపీటెడ్గా వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళకి ఫైనాన్షియల్గా స్టూడియో నిర్వహణకి లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు గుండమ్మ కథని రిలీజ్ చేసేవాళ్ళు. రిలీజ్ చేసినప్పుడల్లా ప్రతిసారి కూడా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాబట్టి అటుపక్క వాళ్ళకి ఎప్పుడు కూడా ఎల్లని పేరు తీసుకొచ్చింది. కాబట్టి ఇది క్లాసిక్ మూవీ అండి. అందులో ఎస్వి రంగారు నటన కానీ, అది మీరు ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తున్నా కూడా ఏ ఫ్రేమ్లో కూడా మీకు ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు, కొత్తగా చూసినట్టు అనిపిస్తుంది. తర్వాత అనుబంధాలు, ఆప్యాయతలు ఒక పక్క నడుస్తూ ఉంటే ఇందులో అన్నదు ఒక విధంగా చెప్పాలంటే ప్రాముఖ్యత లేని రోలే. అన్నది ఎంతసేపు అందులో ఎల విజయలక్ష్మి పేరు పద్మ, పద్మ రా వెళ్దాం, పద్మ రా వెళ్దాం అనే డైలాగులే ఉంటాయి తప్ప ఎక్కువ డైలాగులు ఉండవు. అది ఒక విధంగా చెప్పాలంటే ప్రాముఖ్యత లేని పాత్రే అన్నదును ఎల విజయలక్ష్మి వేయడం జరిగింది. మొత్తానికి సావిత్రి 1962లో ఒక ఆడు పేరు తారపదానికి తీసుకెళ్లిన సినిమాల్లో కూడా ఈ గుణమ కథ, తర్వాత నతనశాల వచ్చింది అనుకోండి, అవన్నీ చాలా హై పీక్కి తీసుకెళ్ళాయి. అది ఇప్పటికీ కూడా అజరామరంగా నుంచి గుండమ్మ కథ 60 ఏళ్ళు పూర్తి చేసుకొని ఇప్పటికీ కూడా మరి సోషల్ మీడియాలో కానీ శాటిలైట్ ఛానల్స్లో కానీ ఈ గుండమ్మ కథ గురించి చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఒక సినిమా ఇంతకాలం నిలబడి ఇంత గొప్పగా ఉంది అంటే అది చాలా గొప్ప విషయం. ఈ 60 సంవత్సరాలే కాదండి, ఇంకో 60 సంవత్సరాలు దాటినా కూడా ఈ గుండమ్మ కథ గురించి చెప్పుకుంటారు, ఇలా విశ్లేషణ చేస్తారు. ముఖ్యంగా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇలాంటి క్లాసికల్ మూవీస్
ఒక బుక్ లాంటిదండి. మన చిన్నప్పుడు మనకి సోషల్ బుక్ ఇలాంటి ఎలా ఉంటాయో ఒక సినిమా ఎలా తీయాలి అన్నది ఇందులోంచి మ్యూజిక్ విషయంలో కానీ పాటల విషయంలో కానీ ప్రతి ఒక్క డైరెక్టరు ఈ సినిమా చూసి ఒక లెర్నింగ్ వాల్యూస్ అనేది ఇందులో నేర్చుకొని సినిమాలు తీయవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. చాలా బాగా చెప్పారండి, మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది. మన ప్రేక్షకులందరి తరఫున నా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అత్యంత నాణ్యత కలిగిన జనరిక్ మరియు బ్రాండెడ్ మెడిసిన్స్ అన్ని వర్గాల ప్రజలకు 2011వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అందజేస్తూ అందరి మన్ననలు పొందుతూ ముందరికి సాగుతోంది శ్రీ సాయి జీవన్ సంజీవిని ఫార్మసీ. ఇప్పుడు మరిన్ని అత్యాధునిక ఔషధ సదుపాయాలతో మీ ముందరకు వినమ్రంగా అందుబాటులో ఉంది శ్రీ సాయి జీవన్ సంజీవిని ఫార్మసీ. బీపీ, డయాబెటీస్, గుండె జబ్బులు ఇంకా అనేక సమస్యలకు అందుబాటు ధరలో నిస్వార్థమైన సేవలను అందిస్తోంది శ్రీ సాయి జీవన్ సంజీవిని ఫార్మసీ. మా సేవలను మీరు వినియోగించుకొనుటకు ఈ చిరునామాను సంప్రదించండి. శ్రీ సాయి జీవన్ సంజీవిని ఫార్మసీ, 37-10-127 అయ్యప్పానగర్, మురళీనగర్ ఈస్ట్, విశాఖపట్నం. పిన్కోడ్ నెంబర్ 530007. సెల్ ఫోన్ నెంబర్ 9885906376. ఎకరాల్లో చోడవరం సమీపంలో బంగారం పండిస్తున్నాం. అదేనండి, మీరు విన్నది నిజం. విశాఖపట్నం దగ్గరలో 400 ఎకరాల్లో బంగారం పండిస్తున్నాం. అదేనండి, రెడ్ శాండిల్ పండిస్తున్నాం. కేవలం 5 లక్షలతో ప్లాట్ సొంతం చేసుకోండి. భవిష్యత్తులో 10 రెట్ల ధర పెరిగిన మీ ప్లాట్తో పాటు ఆ ప్లాట్లో మేము పెంచిన రెడ్ శాండిల్ మొక్కల వల్ల కూడా లక్షల్లో కోట్లలో లాభాలు పొందండి. మొక్కల్ని జాగ్రత్తగా పెంచి ప్రభుత్వ అనుమతితో అమ్మి మీ లాభాలు మీ చేతిలో పెట్టే బాధ్యత మాది. మమ్మల్ని నమ్మండి, ఎందుకంటే మాది చరణ్ గ్రూప్. మీ ఆశని నెరవేర్చడమే మా ఆశయం. ఆరోగ్యమే మహాభాగ్యము అనే లోకోక్తి మనందరికీ తెలిసిందే, కానీ అందరం మర్చిపోయాం. కరోనా మహమ్మారి వలన యావత్ ప్రపంచం ఒక్కసారి ఉలిక్కి పడి ఎవరికి వారు రోగ నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలి అనే తపనతో పరుగులు పెట్టి సమస్య ఎక్కడ ఉందో తెలియని అమాయకత్వంతో రకరకాల ఫుడ్ సప్లిమెంట్స్, డ్రై ఫ్రూట్స్, తృణ ధాన్యాలతో కూడిన ద్రవ పదార్థాలు, ఇలా రకరకాల పదార్థాలతో ప్రయోగాలు చేశారు. చాలా చిత్రంగా మన దేహానికి కావలసిన కీలకమైన pH 8+ మినరలైజ్డ్ ఆల్కలైన్ వాటర్ గురించి మర్చిపోయారు. ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్తలు వారి ప్రయోగాల ద్వారా కనుగొన్న అంశమేమంటే, క్షార కారకాలు మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తాయని, ఆమ్ల వ్యర్థాలను బయటకు పంపి ఇమ్యూనిటీ పెంచి జీవన ప్రమాణాన్ని పెంచుతాయని. ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ ఓటో వార్బర్ చెప్పినదేమంటే, క్షార కారకాలు ఎక్కువగా ఉండే మానవ శరీరం ఆమ్ల కారకాలు ఉండే శరీరం కంటే 20% ఎక్కువ ఆక్సిజన్ గ్రహిస్తాయి.
ఆల్కలైన్ బాడీ మీ సొంతమైతే మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని, క్యాన్సర్ లాంటి తీవ్ర రుగ్మతలు మీ దరిదాపులకి రావడానికి భయపడతాయని కనుగొన్నారు. అలాగే ది రాయల్ ఫ్రీ హాస్పిటల్ అండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లండన్ వారి రిపోర్ట్ ప్రకారం పిహెచ్ విలువ ఆల్కలైన్ శాతం కంటే పెంచితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి బ్యాక్టీరియానైనా నిర్మూలించేందుకు దోహదపడుతుంది. ఇప్పుడే మీ అందరిలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది, అసలు ఈ ఆల్కలైన్ వాటర్ కి మామూలు డ్రింకింగ్ వాటర్ కి ఏంటి తేడా అని. మనం నిత్యం ఉపయోగించే వాటర్ బాటిల్స్, సో కాల్ మినరల్ వాటర్ క్యాన్స్, వాటర్ ప్యాకెట్లు తయారీ రివర్స్ ఆస్మోసిస్ విధానం ద్వారా ఉత్పత్తి చేస్తారు. దీని వలన ఎన్నో పోషక విలువలు ఉన్న మినరల్స్ దేహానికి చేరకుండా వేస్ట్ అవుతూ మన ఊహకు అందని పరిణామంలో నీరు వృధాగా ఖర్చు చేస్తూ మన పర్యావరణాన్ని కూడా ప్రమాదంలోనికి నెట్టివేస్తున్నారు. తామర తుంపరులుగా పుంఖాను పుంఖాలుగా పుడుతూ మన ఆరోగ్యానికి ఏమాత్రం దోహదపడని ప్యాకేజ్డ్ వాటర్ అనే అడవిలో నుండి ఉద్భవించిన తులసి మొక్క మా ఆక్లెంజ్ బ్రాండ్ రీమినరలైజ్డ్ వాటర్. సమస్త ప్రాణికోటికి అత్యవసరమైన పంచభూతాల్లో ఒకటైన నీరుని ఆ భగవంతుని జలప్రసాదంగా భావించి మన భారతదేశంలోనే మొట్టమొదటగా మన విశాఖపట్నంలో అంకురార్పణ గావించి తయారీ ప్రారంభించబడింది ఈ ఆక్లెంజ్ రీమినరలైజ్డ్ ఆల్కలైన్ వాటర్. పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్సెస్ వారి నివేదిక ప్రకారం ఆల్కలైన్ వాటర్ త్రాగడం వలన మానవ శరీరంలో ఆర్ద్రీకరణ, ఆమ్ల సమతుల్యత మరియు వాయురహిత వ్యాయామం నిరాటంకంగా జరుగుతూనే ఉంటాయని నిరూపించబడింది. అమెరికాలోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రకటితమైన మ్యూరైన్ అనే శాస్త్రవేత్త గారి నివేదిక ప్రకారం ఆల్కలైన్ వాటర్ రోజూ త్రాగడం వల్ల ఏజింగ్ ఫ్యాక్టర్ ని మందగింపు చేస్తుందని ఘంటాపదంగా తెలియజెప్పారు. కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు దేహానికి కావలసిన ముఖ్యమైన విటమిన్ సి, జింక్, సిట్రేట్, మినరల్ బైకార్బోనేట్స్, మెగ్నీషియం, కాల్షియం, సోడియం మరియు ఇతర అన్ని లవణాలు ఆంక్లెంజ్ వాటర్ త్రాగడం వల్ల శరీరానికి కావలసిన మోతాదులో అంది ఆరోగ్యంగా ఉన్నారు. ఆంక్లెంజ్ వలన ఎముకలు, కండరాలు పటుత్వాన్ని పెంచుతుంది. ఏజింగ్ ఫ్యాక్టర్ నియంత్రించబడింది. ఇవి అన్ని సమిష్టిగా పనిచేసి వ్యాధికారక క్రిములపై యుద్ధం చేసి రోగ నిరోధక శక్తిని పెంచి మనకి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడే సంజీవని మా చేత తయారు చేయబడుతున్న ఆక్లెంజ్ బ్రాండ్ ఆల్కలైన్ వాటర్. ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్త, ఆక్లెంజ్ రీమినరలైజ్డ్ వాటర్ సృష్టికర్త కేవి రవిప్రకాష్ గారి మాటల్లో కరోనా మహమ్మారి లేదా ఇతర పరీక్ష సమయాల్లో ఇళ్లలో ఉంటున్నా, బయట తిరుగుతున్నా అందరం శ్రద్ధ వహించాల్సింది ఆరోగ్యం గురించి. ముందుగా మన విశాఖ వాసులు పరిపూర్ణమైన ఆరోగ్యం పొంది దీర్ఘాయువులుగా ఉండాలనే తపనతో గడప గడపకి ఆక్లెంజ్ వాటర్ చేరాలని మాకున్న పటిష్టమైన డీలర్ల ద్వారా పంపిణీ వ్యవస్థని ఏర్పాటు చేశాము. నిజం చెప్పాలంటే మేము బాటిళ్లలో నింపుతోంది మా మీద మీకున్న నమ్మకాన్ని మరియు మీ క్షేమాన్ని. చివరిగా కుటుంబంలో అందరి ఆరోగ్యం బాగుంటే అందరి ఆలోచనలు నిలకడగా పదునుగా ఉంటాయి, తద్వారా ఆర్థిక పరిపుష్టితో కూడిన సంతోషం అందరి సొంతమవుతుంది. ఆదరించండి ఆక్లెంజ్ ఆల్కలైన్ వాటర్ని, ఆస్వాదించండి ఆరోగ్యకరమైన జీవితాన్ని.